రాజధాని ప్రాంతంలో పేదల ఇళ్ల కోసం ప్రత్యేక జోన్ను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది తొమ్మిది వందల ఒక్క ఎకరాల్లో రెసిడెన్షియల్ జోన్ కోసం మాస్టర్ ప్లాన్లో సవరణ చేస్తూ గెజెట్ జారీ చేసింది దీనిపై అభ్యంతరాలు తెలియజేసేందుకు పదిహేను రోజులు గడివిచ్చింది భవిష్యత్తు అవసరాలకు కేటాయించిన భూముల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం కుదరదని రెండు వేల ఇరవై మార్చిలోనే హైకోర్టు స్పష్టం చేసినా మొండిగా ప్రభుత్వం ముందుకెళ్తోంది దీనిపై రాజధాని రైతులు మండిపడుతున్నారు రాజధాని అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి సమీకరించిన భూమిలో భవిష్యత్తు అవసరాల కోసం కేటాయించిన పదివేల ఎకరాల్లో తొమ్మిది వందల ఒక్క ఎకరాల్లో ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇవ్వనుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల కింద రాజధానిలో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా ఇటీవలే సిఆర్డీఏ చట్టాన్ని ప్రభుత్వం సవరించింది దాన్ని ఆచరణలో పెట్టేందుకు వీలుగా అమరావతి బృహత్ ప్రణాళికలో మార్పులు చేస్తోంది రాజధానిలోని ఐదు గ్రామాల పరిధిలో తొమ్మిది వందల ఒక్క ఎకరాల్లో బలహీన వర్గాల గృహ నిర్మాణానికి ఆర్ ఫైవ్ పేరుతో కొత్త కొత్త రెసిడెన్షియల్ జోన్ను ప్రతిపాదిస్తూ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది పదిహేను రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి ఆ తర్వాత సవరణలను సిఆర్డీఏ ఆమోదించనుంది రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి సమీకరించిన భూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జోనల్ రెగ్యులేషన్ విధానానికి సిఆర్డీఏ బృహత్ ప్రణాళిక నిబంధనలకు విరుద్ధమని హైకోర్టు రెండు వేల ఇరవై మార్చి ఇరవై మూడునే విస్పష్టంగా చెప్పింది రాజధానిలో పన్నెండు వందల యాభై ఒక్క ఎకరాల్లో విజయవాడ పెదకాకాని దుగ్గిరాల వంటి ప్రాంతాలకు చెందిన వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రెండు ఇరవై ఫిబ్రవరి ఇరవై ఐదున ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ నూట ఏడును సస్పెండ్ చేసింది అయినా పట్టు వదలని ప్రభుత్వం ఇప్పుడు సిఆర్డీఏ చట్టాన్ని సవరించి మరీ మాస్టర్ ప్లాన్ లో మార్పు చేర్పులు చేస్తోంది సిఆర్డీఏ చట్ట సవరణను సవాల్ చేస్తూ ఇటీవల రాజధాని రైతులు వేసిన కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉండగానే ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ లో సవరణలకు సిద్ధమైంది అది ముమ్మాటికి కోర్టు ధిక్కారే మేనని రాజధాని రైతులు మండిపడుతున్నారు